గుంటూరు జిల్లా వెలగపూడి శాసనమండలి సమావేశాలు మూడు రోజులకి చేరాయి. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ 98 డిఎస్సీలో మిగిలిన అభ్యర్థులకు సాధ్యమైనంత ఎక్కువ మందికి వీలైనంత త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 25 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న 98 డిఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు అనే విధంగా ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపారని చెప్పారు. ఇది ఒక సాహసోపేత నిర్ణయమని ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కి రుణపడి ఉంటారని తెలిపారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు అందులో క్వాలిఫై అయ్యి కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన పొరపాటు వల్ల సుమారుగా 6,800 మంది క్వాలిఫై అయ్యి కూడా ఆ రోజు ఉపాధ్యాయులు కాలేకపోయినారు. సుమారు 25 సంవత్సరాలుగా వాళ్ళందరి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, ఎందరినో ప్రాధాయపడ్డారు. ఈ క్రమంలో 6 మంది ముఖ్యమంత్రులు కూడా మారారు, కానీ వీళ్ళ తలదాతలు కానీ మారలేదు. ఎవరు ఈ నిరుద్యోగుల గురించి కూడా పట్టించుకోలేదు. యుగానికి ఒక్కడు మాత్రమే పుడతాడు, మాట ఇస్తే తప్పకుండా చేస్తాడు అన్నట్లుగా ఇన్ని దశాబ్దాల తర్వాత కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు. సుమారుగా 4,070 మందికి ఈ వయసులో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంటే ఉపాధ్యాయులుగా వారందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష. అయితే వీరికి ఉద్యోగాలు ఇవ్వడమే కాక మొదటి రోజు నుంచి కూడా మినిమం టైం స్కేల్ను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఇక సాధ్యం కాదనుకుంటున్న తరుణంలో ఇంత లేటు వయసులో సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగం పొందిన వీరందరూ కూడా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. అయితే ఈ 4,072లోని నాన్ జాయినింగ్స్తో పాటు కొద్ది రోజుల్లోనే వీళ్ళు కొంతమంది రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది. ఈ ఖాళీలన్నింటినీ కూడా ఇంకొన్నింటిని కూడా యాడ్ చేసి సుమారుగా ఈ 98 డిఎస్సీలో మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా పరిశీలించి ఎంతమందికి మనం గరిష్టంగా ఇవ్వగలమో చూసి వారందరికీ కూడా త్వరగా ఆ ఉద్యోగాలు కనుక ఇవ్వగలిగితే వారందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తారని వారందరూ కూడా 1,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా అధికారులు త్వరితగతిన మనం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలమో వారందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం వారికి నేను మీ పరంగా